హాయ్ అండి, ఇవాళ మనము క్యారెట్ హల్వా చేసుకుందామండి. క్యారెట్ హల్వాకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇగో ఈ క్యారెట్లు అండి, తురిమి పెట్టిన ఒక కిలో ఉంటుందండి ఇది. ఒక కిలో ఉంటుందండి ఇది తురిమి పెట్టిన. ఇగో చక్కెర అండి, దీంతో ఒక గిలాసు పోసిన అండి. ఇది ఒక గిలాస్ అండి, ఒక గిలాస సగం పోసిన అండి. ఇది మస్తు అవుతుంది. ఒక్కడి సగం గిలాస్ అండి ఇది. కోవా అండి, కోవా నెయ్యి, ఇలాచి పౌడర్ అండి ఇది. ఇలాచి పౌడర్, కర్బూజ ఇత్తులు, కాజు, సారా పల్కు, పిస్తా, కాజు, కొబ్బరి పొడి అండి. ఇది కాజు కాదండి, బాదాం ఉన్నది ఇది. బాదాం, గస్సాలు, ఇక ఇది కొబ్బరి పొడి అండి ఇది. ఇప్పుడు పొయ్యి మీద మనము గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించిన, గిన్నె పెట్టినండి. ఇక్కడ నెయ్యి వేసుకుందాం మనం. మళ్ళీ తర్వాత కూడా అయినాక కొద్దిగా వేసుకున్నారండి నెయ్యి, తక్కువ పడుతుంది. ఎందుకంటే క్యారెట్ అది కిలో ఉన్నది. క్యారెట్ వేసేస్తాను ఇలా. ఇది ఒక్క కిలో క్యారెట్ ఉందండి ఇది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇది కొద్దిగా నెయ్యిలో వేసుకోవాలండి. వేసుకున్నాక చక్కెర వేసేసేయాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే నెయ్యి అది అడుగంటుతుంది కదండి, నెయ్యి వేస్తే అడుగంటదు. కొద్దిగా వేసుకున్నాక చక్కెర వేసేద్దామండి మనం. కొద్దిగా సేపు వేసుకుందామండి. ఇక కలుపుదామండి జర. ఇది కొద్దిగా ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. కొద్దిగా ఫ్రై చేసినానండి నెయ్యిలో. ఇప్పుడు ఇలా చక్కెర వేసేద్దామండి. ఇది దీంతో ఒక గిలాస సగం ఉందండి చక్కెర. ఇది ఒక గిలాస సగం. కలుపుదామండి. మంచిగా ఈ చక్కెర ఉడికిపోతుందండి. ఇది వేసేస్తున్నా. ఒక గిలాస సగం వేసినండి. ఒక కిలో క్యారెట్ ఉన్నది. ఒక గిలాస సగము చక్కెర అంటే పావు కిలో మీద 350 గ్రాములు ఉంటుందండి చక్కెర ఒక కిలోకు. ఇది కొద్దిగా ఉడకాలండి. ఉడికినాక తర్వాత చూపిస్తాం. మళ్ళా కలుపుదామండి ఒకసారి. ఇది ఇంకా ఉడకాలండి. ఇది మనం చక్కెర పోసే వరకు నీళ్ళని నడిచినాయి. ఇక ఒక 10-20 నిమిషాలు అవుతుందండి ఇది ఉడకనీకి. తర్వాత ఇక మనం కొవ్వ గింట వేసుకుందామండి. మళ్ళా తర్వాత చూపిస్తాండి. మళ్ళా ఇంత ఉడికింది, ఇంకా ఉడకాలి. ఇక్కడ కలుపుకుందామండి. ఇది కొద్దిగా నీళ్ళు తక్కువైనాయండి. ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఇక్కడ కొవ్వ వేసుకుందామండి.
కొవ్వా ఇవన్నీ మన ఫ్రూట్స్ అవన్నీ వేసుకుందామండి. అవి ఇవి ఇదైతే అండి, ఇవి వేద్దామండి. ఇక ఇది కొవ్వ అండి, కొవ్వ తాజా ఉన్నదండి. ఇలా బేలకు మా పిల్లలు వేరు తీసుకొచ్చారు అండి. 240 రూపాయల కిలో ఉందండి. మొన్న ఇంతకుముందు తెస్తే 220 ఉండే, ఇవాళ 240 ఉందండి. ఒక కిలో తీసుకొచ్చారు, అక్కడ హోల్సేల్కి పోయినరు. ఇక కొవ్వ తెచ్చిరనే కీర క్యారెట్ హల్వా చేస్తున్నా అండి. ఇక ఇవి వేసుకుందామండి అని. ఇది కొబ్బరి పొడి అండి, బాదాం అండి, పిస్తా, సారాపలుకు, కాజు, ఈ కర్బూజిత్తులు అండి, ఇలాచి పొడి అండి, ఇది గస్సాలండి. ఇవన్నీ ఇప్పుడు వేసుకుందామండి. మళ్ళీ మనం కొవ్వ అవి వేసే వరకు కొబ్బరి పొడి వేస్తుందండి. కొబ్బరి పొడి వేసి ఇలాచి పొడి వేస్తుందండి. జరగాల్చండి. ఎప్పుడే కానీ మనం చేసుకుంటే కొద్దిగా ఫ్రై చేయాలండి నెయ్యిలో. నెయ్యిలో ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎక్కువ వేద్దామండి. ఈ క్యారెట్ అరవాల కొవ్వ వేస్తేనే చాలా రుచి ఉంటుందండి. ఇక ఇట్లా ఎప్పుడన్నా మనం ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఇక క్యారెట్లు ఎప్పుడే దొరుకుతాయండి. ఇట్లా కొవ్వ తెచ్చుకున్నప్పుడు ఇంత క్యారెట్ అరవ చేసుకోవాలి. క్యారెట్ అరవ పిల్లలకు కూడా మంచిదండి, క్యారెట్లు కళ్ళకు మంచిది. ఉంటుందండి, ఒక 1.5 కిలో ఉన్నదండి కొవ్వ. ఇవన్నీ వేసేద్దామండి. కలుపుకుందామండి. వాసన కమ్మగా వస్తుందండి. కొవ్వ వేసినాము, ఇలాచి ఇవన్నీ వేసినాం కదా. జర కొవ్వ మంచిగా కలుపుకోవాలండి, వేడికి కరిగిపోతుంది కొవ్వ. జర కొద్దిగా జ్యూసి జ్యూసి ఉంచుకోవాలండి. జర కొవ్వ మంచిగా కరిగిపోవాలండి. కొవ్వతోనే ఇది కీర హల్వా టేస్ట్ అండి. కొవ్వనే ఇలా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే గడలు గడలు ఉంది కదండి. అప్పుడే ఒక కటోరా నిండా నెయ్యి వేసినండి, అదే మస్తు అవుతుంది. మళ్ళీ ఎక్కువ అవుతుంది లేకుంటే. అయిపోయిందండి హల్వా, క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. వాసన అయితే చాలా బాగా వస్తుందండి, కమ్మగా వస్తుంది. ఇక అయిపోయింది, ఇష్టం బంద్ చేద్దామండి. ఇంత ఇంత ఉంచుకోవాలండి, జ్యూసి జ్యూసి ఉంటుంది. ఇట్లా ఉంచుకోవాలి, తినేటప్పుడు మంచిగా అనిపిస్తుందండి. అయిపోయిందండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాండి, స్టవ్ బంద్ చేసినండి. హల్వా రెడీ అయిందండి, క్యారెట్ హల్వా రెడీ అయింది. జర్ర సల్లగా అయిందండి. ఒక కప్పులోకి తీసుకుందామండి మనము.
చాలా బాగైందండి. వాసన కమ్మ వస్తున్నాయి. ఇప్పుడు కొడుకున్నదండి. అయిపోయిందండి క్యారెట్ హల్వా. ఒక గిన్నెలకు తీసుకున్నా క్యారెట్ హల్వా, ఒక గిన్నెలు వేసుకున్నామండి, బౌల్లో వేసుకున్నాము. రెడీ అయిపోయిందండి. చాలా బాగైందండి. వాసన కమ్మగా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఉత్త క్యారెట్లు ఇస్తా తినరు. ఇట్లా కొవ్వ తెచ్చుకున్నప్పుడు ఇట్లా క్యారెట్ హల్వా చేసుకోవచ్చు అండి. కొవ్వ వేస్తేనే రుచి ఉంటుందండి. చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. చెయ్యండి మీరు కూడా. ఒక కిలో క్యారెట్ అండి. ఒక కిలో క్యారెట్, ఒక గిలాస సగం చక్కెర పోసిన అండి. ఒక గిన్నె నిండా ఒక బౌలు నెయ్యి వేసిన అండి. మళ్ళా రెడీ అయిపోయిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెద్దలు పిల్లలు. క్యారెట్ ఎప్పుడు అగ్గనే ఉంటుందండి. తెచ్చుకుని ఒక కిలో చేసుకున్నామంటే పిల్లలు 2 రోజులు తింటారండి. చాలా బాగుంటుంది. క్యారెట్ అలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. తిని ఎట్లుందో చెప్పండి టేస్ట్. కరంగారం ఉందండి. సూపర్ అయిందండి. కొవ్వేసినాం కదా, చాలా టేస్ట్ ఉందండి. చక్కెర కూడా కరెక్ట్ సరిపోయింది. నెయ్యి కరెక్ట్ సరిపోయింది. కొవ్వ కూడా వేసినాం మనం. 1/2 కిలో కొవ్వ వేసినామండి. కరెక్ట్ కిలో క్యారెట్కు 1/2 కిలో కొవ్వ వేయాలండి. కరెక్ట్ అయింది. చాలా టేస్ట్ అయిందండి. చాలా బాగుంది. చేయండి మీరు కూడా. చేసి తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.